ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగును గాక. ఈ సమయంలో మీకు ఒక గొప్ప సంగీతమును పరిచయం చేస్తున్నాం. దైవజనులు ఈతకోట విజయరత్నం గారి మనవడు, ఈతకోట జాన్వెస్లీ గారు వారి తండ్రి గారి పేరున ప్రారంభించున్న పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్స్ వినివారందరికీ దేవుని ప్రత్యేక దీవెనలు వారి మీద కుమరించబడినగాక. దేవుడు ఆశీర్వదించి వారిని బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ను పరిచయం చేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బ్రదర్ ఈతకోట జాన్వెస్లీ గారి తల్లిదండ్రులు బ్రదర్ పాల్, తల్లి రాజకుమారి గారుల రెండో కుమారుడు. వీరు చిన్ననాటి నుండి దేవుని భయభక్తుల్లో పెరిగి సంఘంలో మ్యూజిక్ వాయించటంలో వాడబడి దేవుని సేవ కొరకు అంకితమైన కుమారుడు. దేవుని సంకల్పం చొప్పున రాక్ చర్చ్ కిస్మత్పూర్లో మ్యూజిక్ డైరెక్టర్గా వారు ఉంటూ నేను వ్రాసిన కొన్ని క్రొత్త పాటలకు మ్యూజిక్ సమకూర్చి స్వరకల్పన చేసి మరి మన ఆరాధనలో ఎంతో ఆశీర్వాదకరంగా వాడబడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో వారి తండ్రి గారు పాల్ గారి జ్ఞాపకార్థం పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ అని వారు స్టార్ట్ చేస్తూ దేవుని ఆత్మ ప్రేరేపణ వారి తల్లిగారి ప్రోత్సాహంతో వ్రాసిన ఈ యొక్క క్రిస్మస్ గీతాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు యవన జీవితాన్ని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకను కొన్ని పాటలు వాళ్ళు వ్రాశారు, ఇవన్నీ కూడా మన సంఘాలకు అందిస్తూ మరి ఆరాధనల్లో వాడబడాలని, అనేకులకు ఆత్మీయంగా దేవుని సన్నిధి అనుభవించే రీతిగా ఈ మ్యూజిక్ను అందించాలని కోరుతూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ను అత్యధికంగా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం. హలో ప్రభునందు ప్రియులారా, మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ బ్రదర్ ఈతకోట జాన్వెస్లీ గారు ప్రారంభించారు. దేవుడు వీరి పరిచర్యను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. జాన్వెస్లీ గారు మల్టీ టాలెంటెడ్ మ్యూజిషియన్. చాలా చక్కని మ్యూజిక్ టాలెంట్స్ను దేవుడు వీరికి అనుగ్రహించారు. వీరి తండ్రి గారు నా చిన్నప్పటి నుండి వారు నాకు బాగా పరిచయం. మా పరిచర్యలో, సేవలో, కుటుంబంలో కూడా వారు ఉన్నారు, వారు వాడబడ్డారు. జాన్వెస్లీ గారు, అలాగే వారి సోదరుడు వారి అన్నగారు విజయరాజు గారు, వారు కూడా మా దగ్గరే జన్మించినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. వీరి తాతగారు ఈతకోట విజయరత్న గారు మా మన్నా మినిస్ట్రీస్లో మొట్టమొదటి పాస్టర్ గారు. వీరు మొట్టమొదట సీసర్ గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేశారు. తర్వాత చాలా సంవత్సరములు గొల్వాని తెప్పలో దేవుని సేవ చేశారు. ఆ సమయంలో వీరి తండ్రి గారు పౌల్ గారు సంగీత పరిచర్యలో బహుగా వాడబడ్డారు. వారు మన ఆంధ్ర క్రైస్తవ ప్రజలందరికీ కూడా పరిచయస్తులు. వీరి రెండవ కుమారుడు జాన్వెస్లీ గారు. దేవుడు జాన్వెస్లీ గారిని రక్షించి దేవుడు వీరికి ఇచ్చిన ఈ మ్యూజిక్ టాలెంట్ ద్వారా పరిచర్యము చేయాలని వీరు దేవుని దర్శనం కలిగి వాడబడుతూ ఉన్నారు. దేవుడు వీరికి చక్కని సంగీతం పాడగలిగిన తలాంతు, కీబోర్డు మ్యూజిక్ వాయించగలిగిన తలాంతు, దేవుడు వీరికి ఇచ్చిన ఈ యొక్క టాలెంట్ను దేవుని సేవలో వినియోగించాలన్న భారంతో ప్రార్థన చేయగా క్రిస్మస్ గీతాన్ని మొట్టమొదట దేవుడు వీరికి ఇచ్చారు. యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి
ఆయన ఈ లోకానికి వచ్చి పాపులనందరినీ కూడా రక్షించిన ఆ వివరణ సంగీత స్వరకల్పన వీరు చేసి ఈ గీతాన్ని స్వయంగా వీరే రచించి స్వరకల్పన చేసి వాయిద్యం వాయించారు. కనుక ఇది చక్కని ఆ క్రిస్మస్ యొక్క కానుక ఆంధ్ర క్రైస్తవ లోకానికి వీరు అందిస్తూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు యొక్క సువార్త శుభవార్త సంగీతంతో ప్రారంభమైంది. ఆయన జన్మం సంగీతంతో ప్రారంభమైంది. సంగీతం అనేది స్వర్లోక భాష, అంతర్జాతీయ భాష. అందరూ కూడా తనివి తీరా మనసారా సంగీతాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. కనుక మన హృదయ కవాటములను కదిలించే ఈ సంగీత ప్రభావానికి పాపుల రక్షణ పొందాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి. ఆ దర్శనంతో ఈ పాల్మ్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఈ ఒక్క పాటతో మాత్రమే కాకుండా అనేక పాటలు భవిష్యత్తులో వీరు రచించి సంగీత స్వరాన్ని క్రైస్తవ లోకానికి వినిపించి అందరినీ కూడా పరవశులుగా చేయాలని అభినందిస్తూ ప్రార్థిస్తూ జాన్ వెస్లీ గారికి మా యొక్క శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పాటలు వినండి, ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నటువంటి మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాల్ మ్యూజిక్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేయబడుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రాజులకు రాజు అనేటువంటి పాటను మరి ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జాన్ వెస్లీ గారు దీనిని రూపొందించారు. ఈ పాట ద్వారా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు చూస్తున్నటువంటి మీరందరూ పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు రక్షకునిగా, రాజులకు రాజుగా, ప్రభువుగా ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు దేవదూతల సమూహం అంతా కూడా దేవుణ్ణి స్తుతించారని, ఆరాధించారని దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. అలాగే మనము కూడా ఈ క్రిస్మస్ సీజన్లో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఈ అద్భుతమైనటువంటి రాజులకు రాజు అనేటువంటి ఈ యొక్క పాటను మనము నేర్చుకుని మన యొక్క గృహాల్లో, మన యొక్క మందిరాల్లో దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ యొక్క పాటను రూపొందించినటువంటి టీం వారందరికీ, ముఖ్యంగా బ్రదర్ జాన్ వెస్లీ మేము సన్నీ అని పిలుస్తాం, ఆ బిడ్డను దేవుడు ఇంకాను దీవించి ఆశీర్వదించి వేలాది మందికి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా ఈ యొక్క మ్యూజిక్ మినిస్ట్రీలో ఆయన్ని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. మా చిన్నప్పుడు నేను మన్నా చర్చి ఏలూరులో పెరిగాను. ఆ సమయంలో బిషప్ పి స్పజ్జనాయ్ గారితో పాటు పాలరాజ్ అన్న అప్పుడప్పుడు మా సంఘానికి వస్తూ ఉండేవారు, ఈతకోట పాలరాజ్ అని. మేము మొట్టమొదట మా జీవితంలో ఎక్కడిని వాయించేవారు ఎవరినన్నా చూసామంటే వారినే. చాలా సంతోషం ఈరోజు వారి సంతానంలో నుండి సహోదరుడు జాన్ వెస్లీ అంటే వారి కుమారుడు ఈ యొక్క క్రిస్మస్ కొరకు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం అద్భుతమైన పాట రాజులకు రాజు అని చేసి క్రైస్తవ తెలుగు ప్రపంచానికి వారు అందిస్తున్నారు. నేను వారిని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ జాన్ వెస్లీ. అందరూ కూడా ఈ యొక్క సంఘం చూసి ప్రభుని మహిమపరచాల్సిందిగా కోరుచున్నాం. నిశ్చయంగా దేవుడు ఈ పాట ద్వారా మనలందరినీ కూడా ఆనందింపజేయను గాక. థ్యాంక్ యూ సో మచ్.